సో ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కొనసాగుతూ ఉంది. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. తెలంగాణ కి అందర్ భీ హమ్ చాహే ఇస్కి బాత్ కరే, తమిళనాడు కి అందర్ చాహే హమ్ ఇస్కి బాత్ కరే, క్యో దశకో తక్ హమ్నే దేఖా, ఉత్తర ప్రదేశ్ కి అందర్ హమ్నే దశకో తక్ దేఖా కి కిస్ తరీకే సే, బిహార్ కి అందర్ హమ్నే దశకో తక్ దేఖా కిస్ తరీకే వంశవాద్ కి రాజనీతి నే రాజ్య కో పీచే కియా, వహాన్ కే లోగో కో పీచే కియా. तो अब आने वाली जो पीढ़ी है, आज की पीढ़ी है, वो बहुत तेजी से बदलाव चाहती है, अपने इलाके का विकास चाहती है. आज जब जनता अपना वोट देने के लिए अपने घर से निकलती है तो वो कई बार सिर्फ सोचती नहीं है बल्कि पीछे जाकर इस बात को देखती है, आकलन करती है कि मेरे लिए, मेरे इलाके के लिए किस पार्टी ने क्या कुछ काम किया. और पिछले 10 साल से केंद्र की राजनीति में, देश की राजनीति में भारतीय जनता पार्टी ने, मोदी सरकार ने जिस तरीके से काम किया है, वो तस्वीरें आकर्षित करती हैं, प्रभावित करती हैं दूसरे राज्यों के उन युवाओं को जो अपने आप को बढ़ते हुए देखना चाहते हैं, जो अपने इलाके को बढ़ते हुए देखना चाहते हैं. तो निश्चित तौर पर भारतीय जनता पार्टी ने जिस तरीके से अपनी एक पैठ अपने कार्यों से, अपने कामों से दक्षिण भारत के अंदर बनाई है पिछले 10 वर्षों में, उसी का रूप और स्वरूप इन तस्वीरों के माध्यम से, सड़कों पर उमड़ती हुई इस जनता के माध्यम से लालचंद्र आप देख सकते हैं. और ये पहला रोड शो नहीं है. आप जिस इलाके के अंदर प्रधानमंत्री जाते हैं, दक्षिण भारत हो, उत्तर भारत हो, कोशिश करते हैं कि रोड शो के माध्यम से एक जनता के बीच में सीधा कनेक्शन हो, एक कनेक्ट हो, संवाद हो. और हमने तो कई बार देखा है कि प्रधानमंत्री रोड शो में. ప్రధాని మోదీ హైదరాబాద్ మల్కాజ్గిరిలో చేస్తున్న రోడ్ షో, అది పార్లమెంట్ ఎన్నికల ముంగిట అత్యధిక సీట్లే లక్ష్యంగా చేస్తూ ఉన్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రధాని మోదీ పావులు కదుపుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మల్కాజ్గిరి చౌరస్త వరకు చేరుకుని రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఇద్దరితో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపుల ప్రజలకు అభివాదం చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కొనసాగింది. ఇక్కడ నుంచి నేరుగా రోడ్ షో ముగిసిన వెంటనే రాజ్భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్ షో ముగిసిన వెంటనే రాజ్భవన్ చేరుకుని రేపు ఉదయం 10:45 ప్రాంతంలో రాజ్భవన్ నుంచి తిరిగి బయలుదేరుతారు. రేపు ఉదయం 11:45 నాగర్కర్నూలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా తెలంగాణలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది అన్న విషయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వివరించే అవకాశం ఉంది. మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలను తెలియజేస్తూ బీజేపీకి ఎందుకు ఓటేయాలి, రామాలయ నిర్మాణం తదితర అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని హైదరాబాద్ మహానగరంలో మల్కాజ్గిరి సీట్ చాలా పెద్ద సీట్, 30 లక్షల ఓటర్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఈటెల రాజేందర్ ను పోటీలోకి ఎక్కారు. గతంలో ఈటెల రాజేందర్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరి నుంచి పోటీ బరిలో తిప్పడం జరిగింది. ఇక్కడ ఎన్నికల పోటీ చూస్తే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పోటీ మల్కాజ్గిరి నుంచి పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ మన ఈటెల రాజేందర్ కు అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ అసెంబ్లీ పార్లమెంట్ లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. విక్రమ్, మనం చూస్తూ ఉన్నాం కేవలం 10 రోజుల వ్యవధిలోనే 2వ విజిట్ ఇది ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి సంబంధించి. సో బీజేపీ నేతల్లో ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తూ ఉంది, ఏ విధంగా వాళ్ళకి కార్యాచరణ సిద్ధం చేశారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే బీజేపీ అగ్రనాయకులు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని గత 10 రోజుల వ్యవధిలోనే మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ లో పర్యటించారు. ఈ గత వారం 10 రోజుల క్రితం అదేవిధంగా పటాన్చెరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆదిలాబాద్, పటాన్చెరులో భారీ బహిరంగ సభల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ఈ రోజు మల్కాజ్గిరి లో భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఇప్పటిప్పుడే ముగుస్తుంది. మల్కాజ్గిరి చౌరస్తా వరకు కూడా రోడ్ షో చేరుకుంది. ఈ కార్యకర్తల్లో ఒక రకమైన జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తేవడం, క్యాడర్ ను బలోపేతం చేసుకోవడంపై బీజేపీ దృష్టి సారించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఎల్లుండి మరోసారి ఈ నెల 18న జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఉంది. ఈ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ తో పర్యటించే ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు రాత్రికి నేరుగా మళ్లీ తిరిగి రాజ్భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఇక్కడే ఉంటారు. 18వ తేదీన మళ్ళా తిరిగి జగిత్యాలలో జరిగే సభలో పాల్గొనబోతున్నారు. ప్రధాని బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ మీద ఎంత ఫోకస్ పెట్టింది అన్నదానికి ప్రత్యేక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు ఉంటున్నాయి. దాదాపు రేపు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులను 17 పార్లమెంటు స్థానాల్లో చూసుకుంటే 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడం వచ్చేటానికే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల క్షేత్రంలో దిగాలనుకుంటుంది. పర్వాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో దూరాలని బీజేపీ భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అని. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.